ప్రార్థన చేసుకుందామండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాము దేవ. గతించిన కాలమంతా కూడా మమ్మలను కాపాడి మరొక నూతన దినములోనికి మమ్ము నడిపించి ఈ నూతన దినములో ఈ మధ్యాహ్నం వేళ మీ పాద సన్నిధిలో మీ పిల్లల మధ్యన అమూల్యమైన మీ మాటలను ప్రకటించే అవకాశాన్ని మాకిచ్చినందుకు వందనములు తండ్రి. మీ పిల్లలైన వారికి కొన్ని మాటలు వివరిస్తుండగా తోడుగా ఉండండి. వినుచున్న ప్రతి మాటను మీ పిల్లలు విని గ్రహించి అర్థం చేసుకొని ఆ మాటలకు విధేయులై నీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మాటలు బోధిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలందరికీ అర్థమయ్యే రీతిలో నీ మాటలు బోధించడానికి తగిన సహాయము నాకును అనుగ్రహించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంలో మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. భక్తిలో ఉన్న శక్తి నీకు తెలుసా? భక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న మనుషులకు భక్తి అంటే ఏమిటో తెలియదు, భక్తులు ఎవరో తెలియదు. భక్తి అంటే ఏమిటో తెలియదు, భక్తులు ఎవరో కూడా తెలియదు. ఈరోజు భక్తులని ఎవరిని పిలుస్తున్నారు, ఎవరిని భక్తులుగా చూస్తున్నారు అని మనం ఆలోచిస్తే, లోకంలో ఎక్కడైనా ఒక దేవాలయాన్ని మనిషి దర్శిస్తే, కొంతమంది వెళ్ళి ఆ దేవాలయాన్ని దర్శిస్తే అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడుకునేది ఏంటో తెలుసా? ఈరోజు ఈ దేవాలయాన్ని 10,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈరోజు 10,000 మంది భక్తులు దేవుని దర్శనం చేసుకున్నారు అని చెప్తుంటారు. వార్తల్లో కూడా మనం అదే వింటుంటాం కదా, 1,00,000 మంది భక్తులు ఈరోజు దేవాలయాన్ని దర్శించి దేవునికి పూజలు చేసి ఆయనకు కానుకలు సమర్పించారు అని తెలియజేస్తూ ఉంటారు. అంటే లోకం దృష్టిలో, మనుషుల దృష్టిలో భక్తులెవరు అని మనం ఆలోచిస్తే, దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరూ భక్తులుగానే కనబడుతున్నారు వాళ్ళకి. అందులో దొంగలున్నా, అందులో వ్యభిచారులున్నా, అందులో మోసగాళ్ళున్నా వాళ్ళు పట్టించుకోరు. దేవాలయానికి వెళ్ళారు అంటే వాళ్ళంతా భక్తులుగానే పరిగణించబడుతున్నారు లోకం దృష్టిలో. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా 1,000,000 సంఖ్యలో మందిరాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని సంఘాల్లోనైతే 1,000 మంది కూడుకుంటారు. ఈ సంఖ్యను చూసినటువంటి మనుషులు ఈరోజు పలానా మందిరాన్ని 10,000 మంది భక్తులు దర్శించారు, ప్రార్థనలు చేశారు, చూసారా? వీళ్ళంత భక్తులేనా? చర్చికి వచ్చి లోకంలో వాళ్ళ సంగతి మనకు వద్దులేండి. మందిరానికి వచ్చి ఏదో 4 పాటలు పాడుకొని 4 మాటలు విని దేవునికి చిన్న కానుక వేసి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళుతున్న వీళ్ళంతా భక్తులేనా? అందులో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడంటే భయం కలిగి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ అవసరం లేదు. మందిరానికి వచ్చారంటే వీళ్ళంతా భక్తులు, ఏదో ఒక దేవాలయానికి వెళ్ళారంటే వీళ్ళంతా భక్తులేనని చెప్పుకుంటున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు ఎవరిని భక్తులుగా ఎంచుతున్నాడు? అసలు భక్తి అంటే ఏంటి? అపొస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడు దేవుని సేవకుడైన తిమోతికి లేఖ రాస్తూ అంత్యదినములలో ఉన్న మనుషులు ఎలా బ్రతుకుతారో చెబుతూ ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యం ఇది. ఇందులో ఒక్క విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఈరోజు. అంత్యదినములలో
అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవమునే ఎక్కువగా ప్రేమించువారు పైకి ఇక్కడ అండర్లైన్ చేయండి పైకి భక్తి గలవారై ఉండియు దానిలోని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు అన్నాడండి ఒక మంచి విషయాన్ని చెప్పాడు అంత్య దినములలో అని ప్రారంభించాడు ఏ దినాలు అంత్య దినములు ఏవి అంత్య దినాలు అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఇప్పుడు మనం ఉన్నది అంత్య దినాల్లోనేనా అని మనం ఆలోచిస్తే ప్రియులారా ఇప్పుడు మనం ఉన్నది అంత్య దినాల్లోనే యేసుక్రీస్తు వారు రావడమే అంత్య దినాలలో వచ్చారు దినముల అంతమందు ఆయన తన కుమారుణ్ణి మన యొద్దకు పంపించాడు కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే చివరి రోజులు అంత్య దినములు అంటే చివరి దినాలు మనం ఉన్నది ఏ దినాలు చివరి దినాలు యేసుక్రీస్తు వారి రాకడ జరగబోతున్న దినాలు ఇక యేసుక్రీస్తు వారు వస్తే ప్రపంచానికి అదే చివరి దినము ఇప్పుడు మనం చివరి దినాల్లోనే ఉన్నాం అంత్య దినములలో మరి ఈ దినాలలో మనుషులు ఎలా తయారవుతారట ఈ దినాల్లో మనుషులు భక్తులని చెప్పుకునే వాళ్ళు మరల సంఘానికేనండి ఈ ఉత్తరం రాసింది సంఘములో చేర్చబడి దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఎలా తయారవుతారట స్వార్థప్రియులంటే నేను బాగుంటే చాలు ఎవడేమైపోయినా పర్వాలేదు తన బాగోగు కోసం ఎవడనైనా ఏదైనా చేయొచ్చు చూసారా ఎలా తయారైపోతున్నారు స్వార్థప్రియులు స్వార్థప్రియులు ధనాపేక్షులు ధనం అంటే బాగా ఇష్టం లేరా ఇలాంటి వాళ్ళు స్వార్థప్రియులు లేరండి మరి ధనాపేక్షులు అబ్బో ఇక చెప్పడానికి వీల్లేదు ఇవన్నీ ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే 4 రోజులు పడుతుంది ఒక్కొక్క విషయాన్ని మాట్లాడితే ఇలా చెప్పుకుంటూ ఎన్ని విషయాలు చెప్పాడండి ఎంత భయంకరంగా మారిపోతారు భక్తులని చెప్పుకునే వాళ్ళు అసలు వీళ్ళు భక్తులేనా ఇవన్నీ ఉంటే ఈ లక్షణాలన్నీ ఉన్న వాడిని భక్తుడంటారా భక్తులని చెప్పుకుంటారు గానీ వీళ్ళు భక్తులు కాదు మళ్ళా వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటదంటే భక్తుల్లాగే అంటే దీన్ని ఏమంటారంటే పైకి భక్తి ఎంత కంపు పెట్టుకొని ఇన్ని చెడ్డ లక్షణాలు పెట్టుకొని పైకి మాత్రం అన్న వందనాలు అన్న బాగున్నారన్న అన్న బాగున్నారన్న అబ్బా ఆ పిలుపు ఆ విధానాన్ని చూస్తుంటే అబ్బబ్బబ్బో ఎంత భక్తి ఎంత భక్తి ఎంత భక్తి అనుకుంటాం కానీ భక్తి లోపల లేదు ఇది పైనున్న భక్తి చూసారా వందనాలు చెప్పేవాళ్ళంతా మంచోళ్ళు అనుకుంటున్నారా నిన్ను పలకరించే వాళ్ళంతా మంచివాళ్ళు అనుకుంటున్నావా నీవు అనుకోవచ్చు కానీ అంతరంగం నీకు తెలియదు దేవుడు పై భక్తి కోరడం లేదు అంతరంగములో ఉన్న భక్తిని కోరుతున్నాడు నటించేవాడంటే దేవుడికి అసలు ఇష్టం ఉండదండి నేను ఒక మాట చెప్తాను ప్రియులారా మనిషిలో ఉన్న చెడ్డ లక్షణాలు కొద్ది రోజులకైనా మనకు అర్థమవుతాయి ఇతను చెడ్డవాడ మంచివాడ అన్న సంగతి కొద్ది రోజులు పడుతుంది ఆ తర్వాత తేలిపోతుంది ఓహో మనం అనుసరించే వాళ్ళు ఎలాంటి వాళ్ళ అని మనం ఎవరిని వెంబడిస్తున్నామో ఎవరిని దేవుని పిల్లలు అనుకుంటున్నామో ఎవరిని దేవుని సేవకులు అనుకుంటున్నామో వీళ్ళు ఇలాంటి వారా అనే సంగతి కొంతకాలం తర్వాత ఎప్పుడైనా బయటపడుతుంది ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీ పాపము నిన్ను పట్టుకుంటుంది చెడ్డ లక్షణాలు ఏదో ఒక రోజు బయటపడతాయి కానీ పైనున్న పైకి భక్తిని ప్రదర్శిస్తారు చూడండి మనిషిలో ఉన్న చెడ్డ లక్షణాలు తెలుసుకోవచ్చు కానీ పైకి భక్తిని కనబరిచేవాణ్ణి నటించేవాణ్ణి పట్టుకోవడం చాలా కష్టం ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరు పట్టుకుంటారు తెలుసా తెలివైన వాడే పట్టుకుంటాడు దైవ జ్ఞానం ఉన్నవాడు పట్టుకుంటాడు జాగ్రత్త పడతాడు పైకి భక్తి
ఈ అంచి దినాలలో ఎలా ఉంటారట ఈ చెడ్డ లక్షణాలన్నీ కలిగి జీవిస్తూ పైకి భక్తి గలవారయుండి దాని శక్తి అంటే భక్తిలో ఉన్న ఆ శక్తిని ఆశ్రయించని వారే అంటే తెలియని వారే ఉంటారట తెలియదట వాళ్ళకి భక్తిలో శక్తి ఉంటదని భక్తిగా బ్రతికితే మనం ఎంతో శక్తివంతులుగా ఉంటాం దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడన్న సంగతి వాళ్ళు ఎరుగకనే బ్రతుకుతారట భక్తిలో ఏముందని చెప్తున్నాడు శక్తి భక్తిలో ఉన్న శక్తి ఎరుగని వారై అంచె దినాల్లో మనుషులు బ్రతుకుతారన్నాడండి భక్తిలో ఏముంది శక్తి ఉంది నిజమైన భక్తిలో పైకి భక్తిలో కాదు నిజమైన భక్తిని నీవు కనబరిస్తే నీవు ఎలా ఉంటావో తెలుసా చాలా స్ట్రాంగ్ గా ఉంటావు శక్తివంతుడుగా ఉంటావు శక్తివంతురాలుగా ఉంటావు నీ ద్వారా దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు నీ శక్తిని మించి చేపిస్తాడు ఆయన అది భక్తిలో ఉన్న శక్తి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి మరి ఈ రోజు భక్తి అంటే మనిషికి తెలిసిందా భక్తులు ఎవరో తెలిసిందా అది తెలియకనే చాలా మంది చేతుల్లో మోసపోతున్నారు చాలా మంది అండి భక్తి అంటే ఏంటో భక్తులు అంటే ఎవరో తెలియక ఇతను భక్తుడా కాదా ఇతను ఏంటి ఇతని క్యారెక్టర్ ఏంటి ఇవన్నీ తెలియక వాళ్ళ చేతుల్లో మోసపోయే వాళ్ళు ఈ రోజు చాలా మంది ఉన్నారు కోకొల్లలుగా ఈ రోజు సమాజంలో కూడా చూడండి దొంగ బాబాల లాంటి వాళ్ళ చేతుల్లో దొంగ భక్తుల చేతుల్లో లోకమంతా మోసపోతుంది ఈ రోజు క్రైస్తవ్యం కూడా మోసపోతుంది ఎవరు ఎలాంటి వారు ఎవరు ఎలాంటి భక్తి కలవారు ఎవరిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయని కూడా తెలియకుండా ఈ రోజు మనుషులు బ్రతుకుతున్నారని బైబిల్ చెప్తుంది బైబిల్ చెప్తుందంటే అది జరిగి తీరుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా గుడ్డివారుగా బ్రతుకుతున్నారు ఈ రోజు సమాజంలో చాలా మంది నీకు దేవుని జ్ఞానం ఉంటే ప్రతి దానిని నీవు తెలుసుకోగలుగుతావు ప్రతి దానిని నీవు గ్రహించగలుగుతావు ఇంతకీ భక్తులు ఎవరు అసలు ఎవరిని భక్తులు అనాలి ఏది భక్తి ఆ భక్తి యొక్క నిర్వచనాన్ని బైబిల్ చెప్తుంది చూడండి యాకోబు పత్రిక అసలు భక్తి అంటే ఏంటో చూడండి ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళని భక్తులు అనాలి ఎవరు భక్తులు ఏది భక్తి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 26 నుండి 27 వచనాలు చదువుదాం ప్రియులారా ఎవడైనను ముందు నోరు చూడండి ప్రియులారా నోరు నోరు నోటి మాటలు చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏ మనిషినైనా పట్టుకోగలిగింది ఎక్కడో తెలుసా ఎక్కడ ఎక్కడ పట్టుకోగలం నోటి మాటలు ఎలా ఉన్నాయో చూడండి ఎవరినైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు మాట్లాడే ఆ దుర్సుతనం కానీ ఆ మాట్లాడే విధానం కానీ ఆ మాట్లాడే ఆ విధానంలో ఏమండి అవన్నీ మీరు చూసినప్పుడు ఓహో ఇదా సంగతి అసలు దేవుని పిల్లలమైన మనం ఎంత జ్ఞానంగా ఉండాలో తెలుసా చూస్తేనే పట్టుకోవాలి ఒక మనిషిని ఏదో పెద్దలు అంటుంటారు అన్నమంతా పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు ఒక్క మెతుకు చాలురా అని మనిషిలో ఉన్న భక్తిని తేల్చేయాలంటే మాటలు చాలు మాటల్లోనే భక్తుల భక్తిహీనుల తేలిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి ఎవడైనను నోటికి ఏం పెట్టుకోవాలి కళ్ళెం కళ్ళెం గుర్రానికి కళ్ళెం సంగతి తెలుసు మనకి గుర్రానికి పెడతారు కళ్ళెం మరి మన నోటికి ఏం ఉండాలట కళ్ళెం ఉండాలట కళ్ళెం ఎలా ఉంటుందో తెలుసా వాక్యాన్ని బట్టి గుర్రానికి కళ్ళెం పెడతాం మన నోటికి కూడా దేవుడు కళ్ళెం ఇచ్చాడు అదే వాక్యం ఈ వాక్యాన్ని కళ్ళెముగా నీవు ధరిస్తే వాక్యం కలిగి ఉంటే నీ నోరు అదుపు చేసుకుంటావు ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి పెద్దలతో ఎలా మాట్లాడాలి విశ్వాసులతో ఎలా మాట్లాడాలి సహోదరులతో ఎలా మాట్లాడాలి సమాజంలోని వాళ్ళతో ఎలా మాట్లాడాలి భర్తతో ఎలా మాట్లాడాలి భార్యతో ఎలా మాట్లాడాలి పిల్లలతో ఎలా మాట్లాడాలి బంధువులతో ఎలా మాట్లాడాలి ఆత్మీయులతో ఎలా మాట్లాడాలన్న సంగతి నీకు అర్థమవుతుంది వాక్యం తెలిస్తే అప్పుడు నోటికి ఏం పెట్టుకుంటావో తెలుసా నీవు కళ్ళెం కళ్ళెం ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయాన్ని ఏం చేసుకుంటాడట మోసం చేసుకుంటాడట నోటికి కళ్ళెం లేదు నోరు మాత్రం అదుపులో ఉండదు ఎలాంటి మాటలైనా మాట్లాడతారని కేజీలు కేజీలు దూకుతుంటాయి ఒక్కోసారి అయితే కేజీలు కేజీలు బండబూతులు లోకంలోనేమో భక్తులు
మాటల్లో భక్తిహీనులుగా కనబడుతున్నారు. చూసారా ఆ ఏముంది అక్కడ? నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటే వాడు భక్తి గలవాడనని చెప్పుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమైన భక్తి. అసలు ఆ భక్తి వలన ఏమీ సుఖం లేదు, ప్రయోజనం లేదు. భక్తుడు అని తేల్చాలి అంటే ముందు నోటి మాటలు గమనించండి. మీకు సూత్రం చెప్తున్నాను, ఎవరైనా సరే వీళ్ళు భక్తులు చాలా భక్తి గల వాళ్ళని మీకు తెలియాలి అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కసారి మీరు గమనిస్తే చాలు, మీకు అర్థమైపోతుంది. తర్వాత తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను. దిక్కులేని పిల్లలు అంటే ఏంటండి? తల్లిదండ్రులు చనిపోయి ఎవరు చూసేవాళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు మనం కొంత సహాయం చేయటం, దిక్కులేని పిల్లలకు సహాయం చేయటం, భర్తను పోగొట్టుకున్న విధవరాళ్ళు ఏమండి ఇబ్బంది పడుతుంటారు కదా. విధవరాళ్లను లెక్కలోకి తీసుకోవాలంటే 60 సంవత్సరాలకు పైబడి ఉండాలని కూడా బైబిల్లో ఉంది. వయసులో భర్తను పోగొట్టుకుంటే మరింకో పెళ్లి చేసుకోవచ్చు. ఆమెకు అండగా నిలిచేవాళ్ళు వయసులోనైతే ఉంటారు, కానీ వయసు మళ్ళీపోతే ఎవరుండరు కదా. అలాంటి విధవరాళ్ళను సంఘములో చూసి వాళ్ళకి ఏం చేయాలట? సహాయం చేయాలటండి. వారి ఇబ్బందులు చూసి వాళ్ళకు సహాయం చేయటం. తర్వాత ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుట ఏ భక్తి. 4 విషయాలు నేను చెప్తా వినండి. భక్తుడు అని ఎవరిని అనాలంటే, భక్తి అని దేన్ని అనాలంటే, ముందు నోటికి అదుపు ఉండాలి, నోటి మాటలు అదుపు పెట్టుకోవాలి. తర్వాత దిక్కులేని పిల్లలను చూడగానే నీ హృదయం కరిగిపోయి ఎంతో కొంత సహాయం చేసే మనసు నీకు ఉండాలి. విధవరాళ్ళను చూడగానే వాళ్ళ ఇబ్బందులలో ఎంతో కొంత సహాయం చేసే మనసు నీకు ఉండాలి. సహాయం చెయ్యాలి, మనసు ఉంటే ఏం చేస్తాం మనం? సహాయం చేస్తాం. తర్వాత 4వది, ఇహలోక మలినాన్ని మనకంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి. 4 విషయాలు, నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి అంతే కదండి. నోటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దిక్కులేని పిల్లలను చూడగానే దయతో వాళ్ళని చేర్చుకోగలిగే మనసు ఉండాలి, విధవరాళ్ళను వాళ్ళ ఇబ్బందుల్లో ఆదుకునే మనసు ఉండాలి, ఇహలోక మలినాన్ని అంటించుకోకుండా బ్రతకాలి. ఇవి మనం చూస్తే ఈ లక్షణాలు వాళ్ళలో ఉంటే వాళ్ళని మనం ఏమనొచ్చు? భక్తులండి అనొచ్చు. భక్తులు బాప్తీస్మము తీసుకొని ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే బైబిల్ ప్రకారంగా వీళ్ళని భక్తులు అనొచ్చండి. ప్రియమైన దేవుని పిల్లారు, ఎలాంటి వాళ్ళు కనబడుతున్నారు ఈరోజు సమాజంలో? చలి వేస్తుందనుకోండి, బట్టలు లేక చలి వేస్తుంటే చలి కాసుకోమని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్టలు ఇచ్చేవాళ్ళు ఉండరు. భక్తి మన క్రియలలో కనబరచాలి భక్తిని. ఎక్కువగా మాట్లాడకూడదండి, ఎక్కువగా మాట్లాడకూడదు. ఎక్కువగా మాట్లాడితే మనం భక్తిహీనులమాట. బైబిల్లో ఉన్న మాట చూడండి ఒకసారి, ఏమండి? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన ఆ మాట మీరు చూడగలిగితే మంచి మాట. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వచనం, 2 తిమోతి 2వ అధ్యాయం 16వచనం. అపవిత్రమైన ఏ మాటలవి? అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండమంటే దూరంగా ఉండమంటున్నాడు. అలాంటి మాటలాడు వారు వాళ్ళు భక్తులు కాదు, భక్తిహీనులు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఎక్కువగా మాట్లాడకూడదు, నోరు అదుపులో ఉండాలి, సహాయం చేసే మనసు ఉండాలి. మీరు చూడండి సమాజంలో అలాంటి వాళ్ళని చూడండి, ఈ వ్యక్తి సహాయం చేసే మనసు ఉన్నవాడేనా? నిజంగా ఇలాంటి లక్షణాలు ఇతనిలో ఉన్నాయా? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోగలిగేవాడేనా? అయితే భక్తుడే. ఇహలోక మలినం అంటే ఏంటి? బైబిల్ చెప్తుంది, యోహాను 1వ అధ్యాయం 16వ వచనంలో, ఇహలోక మాలిన్యము, లోకములో ఉన్న మలినం అంటే ఏంటో చెప్తున్నాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడము.
ఇదేనండి లోక మలినం అంటే ఇహలోక మాలిన్యము అంటే అదేనండి శరీరాశ ఆ చెప్పండి నేత్రాశ జీవపుణము శరీరం ఉండాలి మనకి కానీ దీనికి దురాశలు ఉండకూడదు నేత్రాలు ఉండాలి ఈ నేత్రాలకు చూసినల్లా కావాలనే మనసు ఉండకూడదు జీవపు డంబం అంటే నేనే గొప్ప దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి తెలుసా అందరికంటే నేనే తక్కువ అంతేనా నేనే గొప్ప కొంతమంది అనుకుంటారు ఈ ప్రసంగం నాకు ఇస్తే నా దంచేస్తా దంచు మరి దంచు అదే అదే మరి జీవపు డంబం అంటే అదే మరి అలా దంచి ఎంతమందిని రక్షించావు ఎంతమందికి బాప్తిసం ఇచ్చావు ఎంతమందిని సంఘంలోకి తీసుకొచ్చావు ఒక్కసారి పరిశీలించుకుంటే తేలిపోద్ది టైర్లో గాలి పోయినట్టు ప్రియమైన దేవుని పిల్లలారా మాటలు కాదు క్రియలు ఉండాలి ఇహలోక మాలిన్యమును తనకంటకుండా కాపాడుకొనుటయే భక్తి భక్తి ఏమండి భక్తిగా బ్రతకడం అంటే చాలా కష్టం సిక్స్ ప్యాక్ బాడీ రావడం కష్టమా ఈజీయా చూడండి పురుషులు చాలా మంది ఓ కుస్తీ పడుతుంటారు ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారు సిక్స్ ప్యాక్ బాడీ కోసం అక్కడ ఫోటో పెట్టుకొని పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు ఆ ఫోటోలో ఉన్నవాడికి కండలు ఎలా ఉన్నాయో అలా అలా నాకు ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఓ ఎక్సర్సైజులు విపరీతంగా బాగా తిని ఓ దాన్ని ఏమంటారో తెలుసా సాధన భక్తి కూడా సాధన చేస్తేనే వస్తుంది భక్తిలో కూడా సాధన అవసరం ఎందుకంటే ఇహలోక మలినాన్ని మనం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవటం అంత సులువైంది కాదు పౌలు గారు అంటాడు మేలు చేయవలన ఆశ నాకు ఒలుగుతుంది అది చేయక నేను కీడు చేయడానికి త్వరపడుతున్నాను అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్నెవడో కానీ ఆయన అర్థం చేసుకున్నాడు దీన్ని గనక చక్కగా భక్తిలో నడిపించుకోవాలంటే ఈ శరీరాన్ని సాధన అవసరం శరీరానికి సాధన ఎలా కావాలో భక్తికి కూడా సాధన కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా పౌలు గారు చెప్తున్నారు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 8 వచనాలు చదువుదాం మొదటి తిమోతి 4వ అధ్యాయము 7 8 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే తెలుసా మీకు ముసలోళ్ళు ఏ ముచ్చట్లు పెడతారండి ముసలోళ్ళు ఏ ముచ్చట్లు పెడతారు కొడుకు కోడలు పనికెళ్ళిన తర్వాత వీళ్ళకి రచ్చబండ కార్యక్రమాలు ఉంటాయి ఆడవాళ్ళకి ముసలోళ్ళకి వీళ్ళంతా రచ్చబండ కార్యక్రమానికి వచ్చి రచ్చరచ్చ చేస్తుంటారు ఏంటి ఆ ముచ్చట్లలో ఏముంటుందంటే కోడల గురించి చెప్పటం అవునా మా కోడలు తేడా అమ్మా చాలా తేడా మరి ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఊరుకుంటారా మీ కోడలు ఎలా అంటుందని చెప్పగానే ముసలమ్మకు భోజనం కట్ నోటి దురుస్తూ భోజనం కూడా బాగొట్టుకుంటారు చాలామంది చాలామంది అనుకుంటారు అజ్ఞానులు మేము ఈ మాటలు పలానా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం ఇవి ఎవరికి చెప్పరనుకుంటాం అనుకుంటారు మళ్ళీ పైపెచ్చామంటారు ఇది ఎవరికి చెప్పొద్దు బ్రదర్ అంటే ఏంటి అందరికి చెప్పుకో బ్రదర్ అని అర్థం నీకు తెలియదు వాళ్ళు వచ్చి పేలుస్తారన్న సంగతి అప్పుడు నీ సంగతి తేలిపోద్ది నీ బ్రతుకు పేలిపోద్ది నోటికి కళ్ళెం పెట్టుకోవాలా దానికి సాధన అవసరం నీకై నీవు ఎందుకంటే మామూలు నోరు కాదు మరి నోరు నదుపు చేసుకోవాలంటే చాలా కష్టం చిన్న చిన్నగా సిక్స్ ప్యాక్ బాడీ ఒక్కరోజు రాదు నోటి మాటలు అదుపు చేసుకోవడం కూడా శరీర ఆశలను జయించడం కూడా చాలా కష్టం అండి సాధన అవసరం పౌలు గారు ఏమంటాడో తెలుసా ఇంతమందికి వాక్యం బోధించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో భక్తుడినైన నేను భ్రష్టుడనైపోతానేమోనని శరీరాన్ని నలగొట్టుకుంటూ సాధన చేసి భక్తిగా బ్రతికాడండి ఆయన సాధన అవసరం అదే చెప్తున్నాడు చూడండి ముసలమ్మ ముచ్చట్లు ముసలమ్మ వా ముసలోళ్ళు మరో మాట చెప్తాను ఇద్దరు ముగ్గురు కూతుర్లు ఉన్నారనుకోండి ఆ కూతుర్లు నెలవారీగా భోజనం పెట్టాలా ఒక కూతురు దగ్గరకు పోయి ఇంకో కూతురు గురించి చెప్తుంది ఇప్పుడు ఎలాగ ఆమె భోజనం పెడుతుందిగా ఆ రెండోది మంచిది కాదురా మంచిది కాదు టయానికి పెట్టదు నీలాగా అని ఇక్కడున్నంతసేపు ఆమెను తిట్టడం మళ్ళీ ఆవిడ దగ్గరకు పోయిన తర్వాత ఈమెను తిట్టడం అవసరమా ఈరోజు సంఘాల్లో కూడా చూడండి ఎవరైనా కనిపించగానే వాళ్ళ సంగతి ఏంటి నీకు అవసరమా మనకు అసలు భక్తుందా మనం ఎంత వెనకబడిపోతున్నాం దేవునిలో దేవుని కార్యక్రమాల్లో ఎంత వెనుకున్నాం
భక్తిలో ముందుకు సాగుతూ అనేక మందిని భక్తి మార్గంలో నడిపించవలసిన మనం మనకు అవసరం లేదండి. ఒకడి గురించి మన గురించి మనం ఆలోచించుకుంటే చాలు. ఎవడు లోపాలో చూడాల్సిన అవసరం లేదు. మనలోనే చాలా లోపాలు ఉన్నాయి. అవి దిద్దుకుంటే నీవు జ్ఞానవంతుడు, జ్ఞానవంతురాలువే. ముసలమ్మ ముచ్చట్లంటే అదే, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. మనకు అవసరం అండి. మనం ఎంతవరకు దేవుని సేవ చేస్తున్నాం, ఎంతవరకు దేవుని కోసం కష్టపడగలుగుతున్నాం, ఎంతమందిని రక్షించగలిగాం, ఎంతమందిని పరలోకపు దిశగా మనం నడిపించగలుగుతున్నాం, మనం దేవుని కోసం ఏం చేసాం, ఇంతవరకు ఎలా బ్రతుకుతున్నాం, ఇవన్నీ ఆలోచించుకుంటే ఇతరుల కోసం మనం ఆలోచించే తీరిక మనకి ఉండదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను అనుకుని వెంటనే గమనించండి, ఓహో ఈ క్యాండిడేట్ భక్తిహీనురాలన్నమాట, భక్తిహీనుడు అన్నమాట. చూడండి, చదవండి అన్నమాట. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము. సాధన చేయమంటున్నాడు, సాధన, భక్తిని సాధన చేయమంటున్నాడు. తర్వాత శరీర సంబంధమైన సాధకం అంటే అదే, కండలు తిరిగిపోవడం, సిక్స్ ప్యాక్ బాడీ కోవడం కోసం చేయటం, అంతేనా? సిక్స్ ప్యాక్ బాడీ రావాలని ఓ చేస్తారే సాధన. శరీర సంబంధమైన సాధకం అదే, అది కొంచెం మట్టుకే నీ దేహానికి ప్రయోజనకరము, కానీ దేవభక్తి ఎప్పటి జీవము విషయములో, రాబో జీవము విషయములో, వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చూసారండి, భక్తిని ఏం చేయాలి, సాధన చేయాలి. ఎందుకంటే మన నోటి మాటలు మనం తగ్గించుకోవాలంటే మన వల్ల కాదు. నోటి మాటలను కట్టి పెట్టడం అనేది కష్టం, సాధన ఉండాలి. ఇతరులకు సహాయం చేయటం కూడా ఏముండాలి, సాధన. సాధన కొంతమంది ఉంటారండి, ఎవరో ఏదో పైసలు అడిగారనుకోండి జేబులు చేయి పెడతారండి, జేబులోనే ఉంటాయండి డబ్బులు. అబ్బా లేవురా, బా ఏం ఎక్స్పీరియన్స్ అండి బాబు. కొంతమంది ఏ నోటు తీయాలో ఆ నోటు తీస్తారండి జేబులు చేయి పెట్టి. బా ఎంత ప్రాక్టీస్ అండి బాబు. 10 రావాలంటే 10 వస్తుంది, 50 రావాలంటే 50 వస్తుంది, 500 రావాలంటే. ఏం చేసావు, నీకు నోట్లు బాగా నలిపి నలిపి ఉన్నావు కదా, చెయ్యి తగలగానే ఆ నోటు ఏంటో నీకు ఎండదే, స్పర్శ జ్ఞానం ఎక్కువ అన్నమాట. ఏమి సాధన, ఏమి సాధన? మరి భక్తి, భక్తిని సాధన చేసి మనం భక్తులుగా ఉంటే భక్తిలో ఎంత శక్తి ఉంటుందో తెలుసా, ఎంత శక్తివంతులుగా ఉంటామో తెలుసా? కొన్ని వచనాలు చదవండి. భక్తిని కలిగిన భక్తులు ఎంత శక్తివంతులుగా ఉన్నారో, ఎన్ని గొప్ప కార్యాలు వాళ్ళు చేశారో చూడండి. యెహోషువ గ్రంథం 10:12 యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఏం చేశాడట, ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చాడండి శక్తిని. ఆ శక్తితో మాట్లాడుతున్నాడు సూర్యుడా, నీవు ఎక్కడ ఆగిపోవాలి, గిబియోనులో ఆగిపోవాలి, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలవాలి అని ఆజ్ఞాపించాడండి. తర్వాత ఏం జరిగిందో చూడండి. జనులు ఇశ్రాయేలీలు తమ శత్రువుల మీద, అమోరీయుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయెను. ఏమిటండి, సూర్యుడిని ఏమన్నాడట దేవుడికి ప్రార్థన చేసి, సూర్యుడా నీవు గిబియోనులో నిలవాలి, చంద్రుడా నీవు అయ్యాలోనులో లోయలో నిలవాలి. ఏమండి, యెహోషువ గారికి నిజంగా సూర్యుడు, ఆ తర్వాత చంద్రుడు కూడా లోబడ్డాయని మనం చదువుతున్నాం. సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయిన. ఎలా సాధ్యం, సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపగలిగే శక్తి యెహోషువకుందా చెప్పండి. యెహోషువలో సూర్యుణ్ణి ఆపగలిగే శక్తి ఉందా, చంద్రుణ్ణి ఆపగలిగే శక్తి ఉందా చెప్పండి. ఆయనలో అంత శక్తి లేదు, కానీ ఆయనలో ఉన్నదేంటి, భక్తి. భక్తికి దేవుని శక్తి తోడైంది అక్కడ, అది వాటిని ఆపింది దేవుడు.
కానీ యెహోషువలో ఉన్న భక్తిని చూశాడు దేవుడు. అసలు ఈ ఉద్దేశం ఏంటి? సూర్యుని చంద్రుని ఎందుకు కాపాడ తెలుసా? ఈ ఎవరండి వాళ్ళు? శత్రువులు ఎవరు వాళ్ళు? అమోరీయులు. వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు ఫిలిస్తీయులు. యెహోషువ గారి ధ్యేయం ఒకటే, ఈ అమోరీయులైన వాళ్ళని సాయంకాలం లోపల సూర్యుడు హస్తమించే లోపల వీళ్ళ మీద నేను ఒక గొప్ప విజయం సాధించి నా దేవునికి అంకితం చేయాలి. ఒక ధ్యేయంతో ఆయన పట్టుదలతో ప్రార్థన చేశాడు. చాలా మంచి భక్తుడండి యెహోషువ అంటే. ఏమనుకున్నారు? మోషే గారి చేతి క్రింద ఎంత నమ్మకమైన వాడో తెలుసా? నమ్మకంలో గోతులు తీసే క్యాండిడేట్ కాదు, నమ్మకమైన వాడు, ఏం చెప్తే అది చేస్తాడంతే. ఆ మోషే గారి చేతుల మీద నీళ్లు పోస్తూ ఉంటాడు ఆ పరిచారకుడుగా. ఎంత మంచి శిష్యుడండి బాబు. మోషే గారే చాలా మంచి భక్తుడుగా కనబడతాడు మనకి. ఆయన ద్వారా ఎన్ని శక్తివంతమైన కార్యక్రమాలండి. ఆ చేతులు ఉన్న కర్రను చాపవయ్యా బాబు అన్నాడు దేవుడు మోషే గారిని. రెండు పాయలైపోయింది సముద్రం. ఆ శక్తి మోషేలో ఎక్కడది? మోషే గారిలో భక్తి ఉంది. భక్తిలోని శక్తి ఇది. ఏంటి కర్రను చాపితే సముద్రం పాయలు కావడం ఏంటి? కర్రలో ఉన్న శక్తి లేదు, కర్రలో లేదండి, అది గొర్రెలు కాసుకున్న కర్ర. మోషేలో ఉన్నది భక్తి. దేవుడికి ప్రార్థన చేశాడు మోషే గారు, గొప్ప కార్యం జరిగించాడు దేవుడు. భక్తిలో ఉండే శక్తి అది. యెహోషువ గారు ఆయన శిష్యుడే, చాలా నమ్మకస్తుడండి. కనాను దేశంలో అడుగుపెట్టిన ఇద్దరిలో ఆ మొదటి తరంలో ఆయన, కాలేబు, యెహోషువ, కాలేబు. ఎంత నమ్మకమైన వారండి, ఎంత నమ్మకమైన వారు. ఎప్పుడు కూడా ఎంత భక్తి అంటే నిజంగా అంత భక్తిగా బ్రతికాడండి. వినయంతో, విధేయతతో తగ్గించుకొని చాలా గొప్ప మనసు అండి. అతను ప్రార్థన చేశాడండి, దేవుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలిపేశాడండి. సూర్యుణ్ణి చంద్రుణ్ణి నిలబెట్టేటంత శక్తి యెహోషువలో లేదు, కానీ యెహోషువలో ఉన్నది కేవలం భక్తి మాత్రమే. దేవుడు కూడా ప్రార్థన వినాలంటే అందరిది, ఎవడు పడితే వాడు ప్రార్థన వినండి. ఆయన ప్రార్థన, మన ప్రార్థన వినాలంటే ఎవరిది వింటాడు చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం, ఆ రోజు యెహోషువ ప్రార్థన విన్నాడంటే అది ఎలా సాధ్యమైంది? ఎలా విన్నాడు దేవుడు? యోహాను సువార్త 9:31, దేవుడు పాపుల మనవి, అంటే పాపులంటే భక్తిహీనులు అన్నమాట, భక్తిహీనుల మనవిని ఆలకించడు అని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై, అంటలేం చేయండి, ఎవడైనా సరే, ఎవడైనా ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవిని ఆలకించును. ఇప్పుడు యెహోషువ మనవి ఆలకించాడంటే దేవభక్తుడేనైనా చెప్పండి, భక్తుడండి యెహోషువ. ఆ భక్తికి దేవుని శక్తి తోడైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచి వ్యక్తి అండి యెహోషువ, ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడండి యెహోషువ. ఆ భక్తికి మెచ్చి దేవుడు గొప్ప కార్యం చేయించాడు. యెహోషువలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపే శక్తి లేదు. ఇప్పుడు మనం అందరం కట్టకట్టుకొని పోయి పెనగంజిపురంలో ఉన్న వాళ్ళందరం కూడా తోడు చేసుకొని, సూర్యుడా అందరం కలిసి ఒకేసారి నీవు నిలిచిపోవాలి అంటే నిలిచిపోతాడా? నిలిచిపోడు. అలాగని ఏమండి, ఇప్పుడు భక్తి ఉన్నవాళ్ళు లేరని కాదు. ఆ కాలంలో దేవుడు అది జరిగించాడంటే ఆ దైవభక్తులోని శక్తిని మనం గ్రహించడం కోసమే ఆ రోజు ఆ గొప్ప కార్యం చేశాడు. కానీ పదే పదే అందరికీ చేస్తాడని కాదు, అది అవసరమైతే చేస్తాడు. ఇప్పుడు అవసరం ఏమి లేదు కదా. ఇప్పుడు యుద్ధం చేసే కాలం ఇది. ఆయన అమోరీయుల మీద యుద్ధం చేశాడు, ఇప్పుడు మనం ఎవరి మీద యుద్ధం చేయాలండి? అసలు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మనం అందరిని ప్రేమించాలి. ఇప్పుడు యుద్ధం లేదు, యుద్ధం క్యాన్సిల్. ఎంత మనల్ని వ్యతిరేకించే వాళ్ళైనా మనం ప్రేమించాలి, నోటి మాటలతో కాదు హృదయపూర్వకంగా. అలా ప్రేమించగలిగితే మనం భక్తులమేనండి. పగలు ద్వేషాలు పెట్టుకొని బ్రతికే వాళ్ళు భక్తులు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా గొప్ప కార్యం చేస్తాడు. యెహోషువలో ఆ సూర్యుని చంద్రుని ఆపగలిగే శక్తి లేదు, కానీ యెహోషువలో ఉన్నది ఒక్కటే భక్తి, దైవ భక్తి. మరో సందర్భాన్ని చూడండి, సమూయేలు 17:57, ప్రియులారా. సమూయేలు 17:57.
దావీదు ఏంటి ఏంటన్న మాట ఏంటన్న అలా ఉంది దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను అక్కడ ప్రారంభ మాట చూడండి ఎలా ఉందో దావీదు ఫిలిస్తీయుని కంటే నిజమా అంత బలం ఉందా ఎవరు అక్కడ ఫిలిస్తీయుడు గొలియాతు గొలియాతు ఎంత బలాఢ్యుడండి ఇంతకు గొలియాతుకు బలం ఉందా దావీదుకు బలం ఉందా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దావీదు ఫిలిస్తీయుని కంటే ఏంటండి ఆ మాట ఈయనేమో బాలుడు వాడు చూస్తేనేమో తాడు చెట్టు అంత ఉన్నాడు ఎంతో మనకు తెలియదు డాబా అంతో ఆరు మూరల జనడం చదువుతున్నా మరి ఆ మూర ఎంత ఉంటుందో మనకు తెలియదు సరిగా అర్థం కాదు ఆరు మూరల జనడు వాడి ఎత్తును వాడి పర్సనాలిటీని చూసి దడదళ్ళాడిపోయారండి ఎవరో ఇస్రాయేలీలు ఒక్కడు కూడా ముందుకు పోవట్లేదు మేమందరం ఎందుకురా యుద్ధం చేయటం మీరందరూ ఎందుకురా బాబు ఈ ప్రయాసం అంతా ఒక్కడు రండిరా నా మీదకి అంటున్నాడు ఒక్కడు పోవట్లేదు ఎందుకంటే వాడి ఎత్తు వాడి పర్సనాలిటీ మామూలుగా లేడండి బాబు ఒక విషయం చెప్పమంటారా అందరికంటే ఇస్రాయేలీ ఎత్తుండేది ఎవరు సౌలు సౌలు భుజాల వరకే ఉంటారంట ఏ ఇస్రాయేలీడైనా ఇస్రాయేల్లో ఎవడైనా ఆయన దగ్గర నుంచి భుజాల దగ్గర నుంచి కిందకే మరి దావీదు గారు ఆయన కిందకే ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే సౌలు ఉన్న కాలంలో ఇస్రాయేలీల్లో ఎవరు కూడా సౌలంత ఎత్తటి వారు లేరు మరి ఎందుకు సౌలు యుద్ధానికి వెళ్ళట్లేదు వాడు ఈయన కంటే ఇంకా ఎత్తున్నాడు అది చూసి భయపడుతున్నాడు ఈయన ఇప్పుడు వచ్చాడండి దావీదు అక్కడికి ఎంటర్ అయ్యాడు ఇక్కడ రాయబడిన మాట నాకు మతిపోయింది ఫిలిస్తీయుని కంటే దావీదు బలాఢ్యుడ ఏంటండి అక్కడ అంత బలం ఎక్కడదండి ఆయనకి ఈయనేమో బాలుడు వాడు బాగా కండలు తిరిగిపోయి ఉన్నవాడండి వాడిని చూసే బెంబేలెత్తిపోతున్నారు అందరూ మరి ఎందులో బలాఢ్యుడు ఆత్మీయతలో భక్తిలో అది అక్కడ ఉన్న మాటకు అర్థం భక్తిలో చాలా శక్తి గలవాడుగా ఉన్నాడు అది బలం అంటే శక్తి అంటే దావీదు గారిలో ఉన్న భక్తి నిజంగా ఆయన ఎంత శక్తివంతుని చేసిందో తెలుసా దేనినైనా జయించగలిగే శక్తి సింహాన్నే జయించాడు ఎలుగుబంటిని జయించాడు ఎలుగుబంటి సింహం అంటే మాటల ఎలుగుబంటి పట్టిందంటే వదిలిపెట్టదండి ఎలుగుబంటి పట్టుకున్నదంటే వదిలిపెట్టదు ప్రియులారా ఈ మధ్యకాలంలో వరదలు వచ్చాయి మీకు జ్ఞాపకం ఉందో లేదు కొద్ది రోజుల క్రితం ఒక నెల అవతలకు వెళితే చాలా అన్ని వాగులు వంకలు పొంగిపోయాయి అవునా డ్యాములన్నీ ఓ నిండిపోయి ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి చాలామంది చనిపోయారు ఈ మధ్యకాలంలో ఇలా ఏర్లు వాగులన్నీ పొంగుతున్న రోజుల్లో ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక గ్రామంలో ఒక ఏటి దగ్గర ఒక గ్రామంలో ఉన్న యవనస్తులు చేరుకొని ఆ ఏటి దగ్గరికి వెళ్ళి ఆ ఏటిలో కొట్టుకొస్తున్న వస్తువులన్నీ కూడా చేరవేసుకునే పనిలో ఉన్నారు ఇండ్లన్నీ మునిగిపోయి ఆ ఇంట్లో ఉన్నటువంటి కంచాలు అవి ఇవన్నీ కొట్టుకొస్తున్నాయన్నమాట ఓ లాగేసుకుంటున్నారు వాళ్ళందరూ అక్కడ చేరి అరే ఈసారి నేను పోతా వచ్చేది నాదే అని అలా వాటాలు వేసుకొని అలా పోతున్నారు చివరికి ఒకడు మిగిలాడు నల్లటి బ్యాగ్ లాంటిది ఒకటి కొట్టుకుంటూ వస్తుందంట అది చూసి ఈసారి నాదే అంటే నువ్వే కదరా మిగిలిపోయింది నువ్వే తెచ్చుకున్నారంట వీడు ఈదుకుంటూ లోపలికి వెళ్ళాడండి వెళ్ళిపోయి దాని దగ్గరికి అయితే వెళ్ళాడు దాన్ని పట్టుకున్నాడు ఇక అది మాత్రం కదలనివ్వట్లేదు అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఇక్కడ కంగారు పడుతున్నారు నీళ్ళేమో విపరీతంగా వస్తున్నాయి పైనుండి ఒరే రారా రారా అంటే వాడు ఏం లేదని రావట్లేదు అక్కడి నుంచి ఒరే వదిలిపెట్టరా పోతే పోయింది నువ్వు వచ్చేయరా అంటుంటే వాడు అన్నాడంట ఒరే నేను ఎప్పుడో వదిలిపెట్టాను రాజే నన్ను వదిలిపెట్టట్లేదు రా అన్నాడండి నేను ఎప్పుడో వదిలిపెట్టారా అదే నన్ను వదిలిపెట్టట్లేదు లేదురా ఇంతకి నా వాడిని పట్టింది ఆ బ్యాగ్ కాదు అది ఎలుగుబంట వస్తుందండి నీళ్ళల్లో దాని బ్యాగ్ అనుకొని పోయి దాన్ని పట్టుకున్నాడు ఇక అది పట్టుకుంది కల ఏదో ఆధారం దొరికితే అది అక్కడే ఆగిపోయింది వీడిని పట్టుకొని వదిలిపెట్టట్లేదు వదలరా వదలరా వచ్చేయరా అని అంటుంటే వాడు అంటున్నాడు నేను ఎప్పుడో వదిలాను రా అదే నన్ను వదిలిపెట్టడం లేదురా అలాంటి ఎలుగుబంటిని సహితం జయించాడు ఎవరు దావీదు ఆరు మూరల జానడు ఉన్న మనిషిని కూడా హతమార్చాడు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై వడిసెల్లో పెట్టాడండి రాయి
విసిరాడు 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 అలా కొడితే నేను అనుకుంటున్నాను విసిరింది మాత్రం దావీదే పంపింది మాత్రం అంత శక్తివంతంగా వాడికట ఇక్కడే ఉందంట గ్యాప్ నుదుటు ఎందుకంటే మొత్తం యుద్ధ కవచాలన్నీ దేహమంతా వాడు పెట్టేసుకున్నాడు కాబట్టి ఎక్కడ ఉందరా గ్యాప్ అంటే ఇక్కడే కనిపించింది అలా కొడితేనంటే లోపలికి వెళ్ళిపోయినటువంటి రాయి ఆరు మూరల జానడ ఆకారం కుప్ప కూలిపోయింది వాడి మీద కూర్చొని వాడి వరలో ఉన్న కత్తిని తీసి తల తెగవేసి ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు ఆ రోజు దావీదు గొలియాతును మించిన శక్తి దావీదులో ఉందంటే శారీరకంగా ఆలోచిస్తే అంత శక్తివంతుడు కాదు కానీ దావీదు గారిలో ఉన్నది భక్తి ఆ భక్తిని బట్టి అతనికంటే శక్తివంతుడుగా నిలిచాడు దావీదు గారు భక్తిలోని శక్తి నీకు తెలుసా భక్తిగా బ్రతకడమే రావటం లేదు ఇక శక్తి ఏం తెలుస్తుంది అసలు ఆ శక్తి తెలిస్తే దేవుడి కోసం తలదించుకొని బ్రతుకుతాం మనం ఆ భక్తిలో మనం ఉంటే ఎంత శక్తివంతులుగా ఉంటామో దేవుడు మన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేపిస్తాడో తెలిస్తే మనం సర్దుకుంటాం ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతి విషయంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదవండి ఏలియా మన వంటి స్వభావం అంటే మనలాంటోడే ఆయనకేం కనలు తిరిగిపోయలేవు ఓ పెద్ద ఆకారంలో గొప్పవాడేం కాదు మనలాంటి వాడేనండి ఏలియా మన వంటి ఆ మాటకు అర్థాన్ని మీరు ఆలోచించాలి అంతే కదండి ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే మనలాంటి బలహీనతలు ఉన్నాయి ఆయనకి మనలానే బ్రతికాడు ఒకప్పుడు కానీ తర్వాత ఆయన భక్తిని పెంపొందించుకున్నాడు తనలో భక్తిగా బ్రతికాడు ఆ భక్తితో ఏం చేశాడో చూడండి వర్షింపకుండునట్లు అంటే వర్షము పడకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షమే పడలేదటండి ఎన్ని సంవత్సరాలు నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను వర్షాన్ని ఆపగలిగే శక్తి ఏలియాలో ఉందా చెప్పండి వర్షాన్ని ఆపగలిగే శక్తి ఏలియాలో ఉందా అంటే లేదు ఏలియాలో ఉన్నదేంటి భక్తి మాత్రమే ఆ భక్తికి దేవుని శక్తి తోడైంది ప్రియమైన దేవుని పిల్లలారా ఏలియా దేవుడు అంటే ఏంటో తెలుసు దేవుడు అంటే ఎంత ఆశ అండి రోషము కలిగిన ప్రవక్త రోషము గలవాడు ఆ రోజుల్లో అందరూ రాజీపడి బ్రతుకుతున్నారు ఈయన రాజీపడి బ్రతకలేదండి నేను ఒక్కడనే ప్రభువా ఏంటయ్యా నువ్వు ఇక్కడ దాగి ఉన్నావని దేవుడు అడిగితే నేను ఒక్కడనే రోషము గలవాడినే బ్రతుకుతున్నానని దేవుడికి చెప్పాడండి అంత రాజీపడి బ్రతుకుతున్నారు రాజీ లేదు మనం ఏమనుకుంటాం తెలుసా అందరూ భక్తిహీనలో బ్రతుకుతుంటే మనం ఒక్కడమే భక్తిగా బ్రతికి ఏముద్దరిద్దాం అనుకుంటాం అందరితో కలిసిపోయే ప్రయత్నం చేస్తాం కానీ ఎవరు ఎలా బ్రతుకుతున్నా మనం దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకాలి ఎవరు ఎలా బ్రతుకుతున్నారనేది మనకు అనవసరం నేను ఎలా బ్రతుకుతున్నాననేది మనకి అవసరం ఏలియా చక్కగా దేవుడి కోసం రోషం కలిగి బ్రతికాడండి దేవుని కోసం దేవుని సేవ కోసం రోషం చూపించాడు భక్తిగా బ్రతికాడు భక్తిగా బ్రతికాడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు మళ్ళీ ఇశ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు తెలుసా ఏదైనా వర్షాలు పడకపోతే ఫుడ్ లేకపోతే మొత్తం మళ్ళీ దేవుడా దేవుడు అంటారు మన పరిస్థితి కూడా అంతే చాలామంది అన్నీ ఉంటే మాత్రం అబ్బో ఏం మాట్లాడతారు ఏమీ లేదనుకోండి అయ్యా ప్రభువా దిక్కులేని దాన్ని అయిపోయాను దిక్కులేని వాడిని అయిపోయాను సహాయం చేయి ప్రభువా అంటుంటాం ఏదైనా ఉంటే మనం మామూలుగా ఉండమండి ఏదైనా ఉంటే చాలు నేను ఒకటే చెప్తాను ఏది ఉన్నా ఏది లేకపోయినా భక్తుంటే చాలు మనం బ్రతికేస్తామండి భక్తుంటే చాలండి మనకేమీ లేకపోయినా పర్లేదండి లోక సంబంధమైన ఆస్తులు ఏముండాలి వాక్యం ఉండాలి భక్తి ఉండాలి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు చేపిస్తాడు మన దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదండి నేను ఒకటే చెప్తాను మన దగ్గర డబ్బుతో పని లేదు దేవుడికి నీకు భక్తి ఉంటే చాలు అవి నడుచుకుంటూ వస్తాయి తెలుసా భక్తుని కోసం అట దేవుడు ఎవరిని సిద్ధం చేశాడు అన్నది బైబిల్లో భక్తిహీనులను సిద్ధం చేశాడట ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చదవండి ఒకసారి ఏలయనగా దైవ దృష్టికి మంచివారుగా ఉండు వానికి జ్ఞానమును
తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడుగా ఉండువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని సరిపోయింది. పాపాత్ములు అంత తీసుకొచ్చి భక్తులకు ఇస్తారంట. చూసారా, నీకు అవసరం లేదు డబ్బు. నన్ను అడిగితే నేను అదే చెప్తాను, డబ్బు ఉంటేనే సేవ చేస్తావు అనుకోవడం అది నీ భ్రమ. అసలు డబ్బు అవసరం లేదండి దేవుని సేవకి. భక్తి ఉండాలండి. భక్తి ఉంటే నీవెంత శక్తివంతుడుగా ఉంటావో తెలుసా? నీ ముందు కోటీశ్వరుడు బ్రతకడు, నీ ముందు కోటీశ్వరుడు గెలవలేడు. ఏముంటే? భక్తి ఉంటే. వాడు అనుకోవచ్చు వాడికి ఏముందని, వాడికంటే శక్తివంతుడు భక్తి గలవాడు, వాడికంటే బలవంతుడు భక్తి గలవాడు. నిజమా? నిజం చెప్తున్నానండి నేను బైబిల్ని బట్టి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మరలా వీళ్ళందరూ కూడా మనసు మార్చుకుని దేవుడా దేవుడా అంటుంటే మళ్ళీ అదే ఏలియా ప్రార్థన చేశాడు. మళ్ళా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలమిచ్చనని చూస్తున్నావు. ఏమండి, వర్షాన్ని రప్పించగలిగే శక్తి, వర్షాన్ని ఆపగలిగే శక్తి ఏలియాకెక్కడిది? భక్తే ఉంది ఆయనకి. ఈ మధ్యకాలంలో ఒక చోట కార్యక్రమం జరుగుతుంది, వర్షం ఒకటే వర్షం వస్తుంది. ఒక తమ్ముడు ప్రార్థన చేస్తున్నాడు ఏ సునామంలో ఆగిపోవాలని. ఆ రోజు టెంట్లు ఇరిగిపోయేటట్టు కురిసింది వాన, టెంట్లు ఇరిగిపోయాయండి. ఎవరో చేశారు, నువ్వు ప్రయత్నం చేయకు. ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో దేవుడు ఏమండి మనకు కొన్ని నేర్పించడం కోసం, అవి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి మాత్రమే. అంతేగాని నీవు కూడా ఏదో సూర్యుని చంద్రుడిని ఆపుతామని కాదు. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, విజయరావు గారు మీరు ఆపొచ్చుగా, సరే నువ్వేదో చెబుతున్నావు గట్టి గట్టిగా, అదేదో నువ్వు చెయ్యి అని అంటారా నన్ను? అందుకే చెప్తున్నా. అప్పుడు ఎందుకు జరిగాయంటే ఇప్పుడు మనం బుద్ధి తెచ్చుకొని బ్రతకటానికి. ఇప్పుడు కూడా జరిగిస్తానని కాదు, ఆయన ఇష్టమండి ఆపేది ఆపంది. కానీ మనము దేవుని కోసం చేసే కార్యాలు మాత్రం దేవుడు గొప్పగా చేపిస్తాడు మనం భక్తితో ఉంటే. అది మనం నేర్చుకోవలసిన విషయం. అదేనండి హెబ్రీలకు రాసిన పత్రిక 11:33 చూడండి, అద్భుతమైన మాట. హెబ్రీలకు రాసిన పత్రిక భక్తుల జాబితా కదండి ఇది. హెబ్రీ పత్రిక 11 అంటే ఏ జాబితా? విశ్వాసులు అంటే భక్తుల జాబితా, అంతే కదండి. ఆ చూడండి, వారు విశ్వాసము ద్వారా. ఓరి నాయను, వాళ్ళ దగ్గర పైసలు లేవు, ఆస్తులు లేవు, రాజ్యములే జయించారట. ఎలా? డబ్బుతో కాదు, విశ్వాసంతో. నిజమా? మీరు నమ్ముతారా ఈ విషయం? ఏమండి, మనకు విశ్వాసం భక్తి ఉంటే చాలండి, టింగిటింగులతో పని లేదండి. నన్ను అడిగితే నేను అదే చెప్తా, నీవు దేవుడి మీద నమ్మకంతో రంగంలోకి దిగు, దేవుడు నీతో అద్భుతమైన కార్యాలు చేపిస్తాడు. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలే జయించారట. రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానము ఇవన్నీ భక్తితో సాధించుకున్నారండి. వాగ్దానములను పొందిరి. ఏంటి? సింహములను మూసిన ఒక ఆయన పేరు చెప్పండి. దానియేలు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, సింహముకున్న బలము ఎక్కువ, దానియేలుకున్న బలం ఎక్కువ గొప్పదా? సింహానికే బలం ఎక్కువ ఉంటుంది. సింహం చూడండి, అడవిలో ఎంత పెద్ద క్రూర మృగాన్నైనా వేటాడి చంపేస్తుంది. నిజమా? సింహం ముందు మనం ఎంతండి? సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నోడు కూడా పనికిరాడు. ఒక్క ఏటు పంజా విసిరి కొట్టిందో మటాష్, ఇప్పుడు ఆ సింహముల నోళ్ళే మూశారంట. ఎవరు? భక్తులు. దానియేలు గారు, దానియేలు గారిని తీసిపోయి ఎక్కడేశారండి? సింహాల గుహలో. సింహముల నోళ్ళు ఏమయ్యంట ఆ రోజు? మూసుకున్నాయంట. తెరవలసింది పోయి, తెరవలసిన నోళ్ళు మూతపడడం ఏంటండి? ఈ నేను ఒక మాట అడుగుతాను, పోయి గట్టిగా ఏమైనా అదిం పట్టాడా వాటి నోర్లు? అలా మూసాడా సింహముల నోర్లు? కాదు, ఇతనిలో ఉన్న భక్తికి దేవుడు మెచ్చాడు. అక్కడికి ఎవరు వచ్చారు తెలుసా? గుహలోనికి దేవదూత వచ్చాడండి. అవునా? దేవదూత వచ్చి ఏమన్నాడు? వచ్చాయన మామూలుడు కాదు, నోరు తెరిచేలా చేస్తారు. ఆయన ఏమనుకున్నారు? భక్తి గలవాడు, నోరు మూసుకోండి, సైలెంట్. క్లాసు రూమ్లో పిల్లలు టీచర్ లేకపోతే ఎలా ఉంటారండి? అక్కడ సింహాలు అలా ఉన్నాయండి గుహలో, పెద్ద పెద్ద గాండ్రింపులు,
ఈ లోపల రానే వచ్చారండి ఎవరు దేవదూత ఆయన లోపల నుండి రాజు తరి అన్నాడు నేను నా దేవునికి నిర్దోషినిగా కనబడితిని గనక దేవుడు తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా నన్ను రక్షించాడని చెప్తాడు ఏమండి సింహములు నోళ్ళు మూయటమేంటండి సింహం ఎంత బలమైందండి ఏమండి సింహం అంత బలము దానియేలుకుందా అంటే లేదండి మరి దానియేల్లో ఉన్నది ఏంటి భక్తి సింహమును మించిన శక్తి బలము దానియేలులో లేదు గాని దానియేలులో భక్తి మాత్రమే ఉంది ఆ భక్తికి దేవుని శక్తి తోడైంది సింహాలే నోళ్ళు మూసుకున్నాయి ఈ రోజు సమాజంలో ఎవడైనా నిన్ను సింహంలాగా గాండ్రించవచ్చు నీలో ఉన్న భక్తికి ఏదో ఒక రోజు వాడి నోరు దేవుడు మూపించేస్తాడు అంతే సింహాల నోళ్ళే మూయించాడు తర్వాత నెక్స్ట్ ఒకటి ఉంది చూడండి అగ్ని బలం అన్నాడు చూడండి అక్కడ అండర్లైన్ చేయండి అంటే అగ్నికి ఏముంది చెప్పాలి అగ్నికి ఏముంది బలం శక్తి పవర్ నిజమా అగ్నికి శక్తి ఉందా చెప్పరేమండి ఎంతటి సిక్స్ ప్యాక్ బాడీ ఎవడైనా సరే అందులోకి వెళ్తే మాడిపోవాలి కానీ ఆ రోజు అగ్ని బలమే చల్లారిపోయిందట వీళ్ళకున్న బలం ముందు ఏ బలం అది ఆత్మీయ బలం ఆత్మీయంగా అంత శక్తిగా ఉన్నాడు శద్రకు మేషక్ అబేద్నగోలు ఎవరండి అక్కడ అగ్ని బలమును చల్లార్చగలిగింది ఎవరో అసలు అగ్నికి ఎంత బలం ఉందండి అమెజాన్ అడవులు ఇప్పటికీ తగలబడతనే ఉన్నాయి ఏ ప్రభుత్వం దాన్ని ఆపలేకపోయింది ఇప్పటివరకు ఆపలేదు ప్రభుత్వాలు ఆపలేవు తగలబడుతూనే ఉన్నాయండి తగలబడుతూనే ఉన్నాయండి ఎవడండి ఆపగలిగిన వాడు ఆపలేరు ప్రియమైన దేవుని పిల్లలారా అంది అది అగ్నికున్న బలము మా నాన్న నాకు ఒక మడి ఇచ్చాడు ఒక అరెకరం మందం మా ఊర్లో మేము అన్నదమ్ములు తల ఒక మడి అలా వేసుకుంటున్నామండి నాకు చెప్పారు వేసుకోమని నాకు సేవ చేయటం తెలుసు మడి వేయటం పొలం వేయటం తెలియదు వాళ్ళది వీళ్ళది మొత్తానికైతే సలహా తీసుకొని వేస్తా ఉన్నాను కాస్త అలానే పండుతుంది బాగానే పర్వాలేదు అయితే ఒకరోజు ఒక ఆయన సలహా ఇచ్చాడు కోత అయిపోయింది ఆ వరి మొత్తం కోసిన తర్వాత గడ్డి అంతా అలా ఉంటుంది కదండి మిషన్ అలా కోసిన గడ్డి ఒక ఆయన ఏం సలహా ఇచ్చాడంటే విజయరావు గారు ఆ గడ్డి అమ్ముకోమాక దాన్ని తగలబెట్టు ఎండిపోయిన తర్వాత ఈసారి పంటకు పురుగు ఆశించదని చెప్పాడండి తగలబెట్టమన్నాడండి నేను అనుకున్నాను ఈసారి పంట బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి బాగా ఎండిన తర్వాత ఒకరోజు మంచి ఎండలో బయలుదేరని అగ్గిపెట్టి తీసుకొని ఎందుకంటే బాగా ఎండ అంటే ఉదయాన్నే అంటే మంచు పడి ఉంటుంది తొందరగా కాలదు సాయంత్రం కూడా చల్లబడిపోయి ఉంటుంది కాలదని చెప్పి మంచి మిట్ట మధ్యాహ్నం అగ్గిపెట్టి తీసుకుని బయలుదేరా వెళ్ళిపోయి అలా అలా అంటించి పెట్టానండి అలా పెట్టానండి ఆ సమయానికి గాలి తోడైందండి ఇక ఇది మండుతుందండి మామూలు మంట కాదు ఇక మండుకుంటా వెళుతుందన్న నా ఉద్దేశం ప్రకారంగా అరెకరం మందం తగలబడాలా ఐదు ఎకరాలకు వెళ్ళిపోయిందండి అది ఐదు ఎకరాలు అలా వెళ్ళిపోతుంది ఆ పక్కన గడ్డి వాము ఒకటి వేసి ఉంది ఆ పొలంలో పక్కన అక్కడికి వెళ్ళిపోతుంది ఆ పచ్చి మండలాన్ని తీసుకొచ్చి కొడతా ఉన్నాను ఆర్పుతుంటే అది ఆరట్లేదండి ఇంకా అసలు కొడుతుంటే ఆ వేడికి అసలే ఎండ పైన ఇది ఒక మళ్ళీ అగ్ని అది ఎంత ఏమంటే తీవ్రమైన వేడి కదండి దాహం వేస్తుంది లోపల శరీరంలో నీళ్ళు అయిపోయి నోరు పిడసగట్టిపోతుంది ఆ మంటలకి అలా అరుపుతుంటే మీరు ట్రై చేయండి ఒకసారి మంటల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో నోరు పిడసగట్టుకొని పోతా ఉంది ఆపలేకపోతున్నాం అక్కడ పశువులు మేపే వాళ్ళందరినీ పిలిచాను అయ్యా రండి రండి అక్కడ గడ్డం ఉందంటే వాళ్ళు కూడా వచ్చేసి ఆ వాటిని వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చి ఆ మంటలు తీసుకొని కొడతా ఉన్నారు అక్కడ వల్ల కాలేదు అగ్ని బలం అది దాని ముందు మన బలం ఏం సరిపోదు చచ్చిపోతాం అలా వేశారండి శద్రకు మేషకు అభ్యంతగోలును తలలో ఉన్న ఒక్క వెంట్రుక కూడా ఏమని కమిలిపోలేదు శరీరంలో కమురు వాసన లేదు వేసుకున్న బట్టలు వేసుకున్నట్టే ఉన్నాయి కారణం అగ్ని బలం ఓడిపోయింది వాళ్ళ ముందు అగ్నికున్న బలం తల దించింది ఆ రోజు ప్రియమైన దేవుని పిల్లలారా భక్తిగా మీరు బ్రతికితే ఎంతటి వాడైనా మన ముందు తల దించుకుని బ్రతకాల్సిందే భక్తిగా బ్రతకడం నేర్చుకోవాలి అగ్ని బలమును చల్లార్చిలేనందండి ఆ మాటతో ఎంత విచిత్రంగా ఉందో మీకేం అర్థమైందో నాకు మాత్రం బలే అర్థమైంది అగ్నికున్న బలం ఏంటో తెలుసా అది ఎక్కడైనా దేనైనా తగలబెడుతూ ఏం చేస్తా పక్కనున్న దాన్ని కూడా తగలబెట్టేస్తుందండి నా అంచనాకు మించి అది వెళ్ళిపోయిందంటేనే మీరు అర్థం చేసుకోవాలా ఆగదండి దానికి ఉన్న బలం అది కాలు చేస్తుంది బూడిది చేస్తుంది కానీ వీళ్లకున్న ఆత్మీయ బలము ముందు ఆ రోజు అగ్నికున్న బలం ఏమైపోయింది ఓడిపోయింది చెప్పండి
భక్తిలో ఉందా శక్తి? ఉంది. అగ్ని బలమును చల్లార్చగలిగే శక్తి అక్కడ శద్రక్ మెషేక్ అబెద్నగోలుకు లేదు, కానీ వాళ్ళకు ఉన్నది ఏంటి? భక్తి. మరొక మాట చెప్పి నేను ముగింపులోకి తీసుకెళ్తాను. యేసుక్రీస్తు వారు చాలా గొప్ప కార్యాలు చేశారు కదండి. ఎన్ని చేశారు ఆయన? ఎన్ని అద్భుతాలు! ఎవడు చేయలేదండి ఆయన చేసిన అద్భుతాలు. ఎందుకు చేయగలిగాడు అంటే ఆయన భక్తి గలవాడని బైబిల్లో రాయబడింది. పరలోకములో ఈరోజు తండ్రి కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఆయన భయభక్తులతో బ్రతికాడట. హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 హెబ్రీ పత్రిక 5:7 ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఎన్ని కార్యాలు ప్రభు ఎందుకు చేయగలిగాడు అంటే ఆయనలో ఏముంది? భక్తి ఉందండి. తండ్రి ఎడల భక్తి కలిగి బ్రతికాడు. ఆయన నోరు ఎలా పడితేలా మాట్లాడలేదు. అనేకులకు సహాయం ఆయన చేశాడు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకున్నాడు. ఒక శక్తివంతుడై నిలిచాడు సమాజంలో. ఆయన చేసిన కార్యాలు ప్రపంచంలో ఎవడు చేశాడు చెప్పండి? ఆయనలో ఉన్న భక్తికి మెచ్చిన తండ్రి ముల్లోకాలలో అధికారాన్ని ఆయనకి ఇచ్చాడండి. ప్రియమైన దేవుని పిల్లారా, మనము యేసుక్రీస్తులాగా భక్తిగా బ్రతికితే చాలా శక్తివంతులుగా ఉంటాం, గొప్ప కార్యాలు చేస్తామండి. ఎవరో ఇస్తారు, ఎవరో ఏదో చేస్తారు, అవసరం లేదు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూసుకో. నిన్ను మెచ్చాడంటే దేవుడు ఇక నీకు తిరిగే లేదు. కష్టాలైతే వస్తాయి, మళ్ళా భక్తిగా బ్రతికితే కష్టాలు వస్తాయా? వస్తాయి. ఆ కష్టాలే మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాయి. అప్పుడప్పుడు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాం. ఏమండి, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే ఇబ్బందులు, మనుషులు మన గురించి మాట్లాడే విధానం మనకు తెలుస్తుంటే కకలా వికలం అయిపోతూ ఉంటాం. కానీ అక్కడే ఆరంభమవుతుంది శక్తివంతమైన కార్యాలు దేవుడు మన ద్వారా చేయించడం. భక్తితో ఉంటే మనకు దేవుని శక్తి తోడవుతుంది. ఆటంకాల వైపు చూడకండి, సమస్యల వైపు చూడకండి, హింసల వైపు చూడకండి, అవమానాల వైపు చూడకండి. భక్తితో ముందుకు సాగండి. ఎవడైనను సద్భక్తితో బ్రతకనుద్దేశించిన ఎడల వారు హింస పొందుదురు అని బైబిల్ గ్రంథంలో 2 తిమోతి 3:12 రాయబడింది. 2 తిమోతి 3:12 ఎవడైనను సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడల హింస పొందుదురు. హింసలు వస్తున్నాయంటే భక్తి లేదని కాదు. ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయంటే భక్తి లేదని కాదు. భక్తితో బ్రతికేవాడికి అన్నీ వస్తాయి. లోకంతో రాజీ పడి బ్రతికేవాడికి ఏది రాదు. కాబట్టి భక్తిగా బ్రతకండి, దేవుని శక్తి తోడవుతుంది, గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పిల్లలకు మంచి మాటలు చెప్పాను, అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ భక్తిగా బ్రతికే భాగ్యము దయచేయండి. ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఇక్కడ జరుగుతున్న పరిచర్యను దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా కార్యక్రమాలు చేయలాగున సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.